ఊరు కన్న తల్లితో సమానం అన్న మాటను నిజం చేస్తూ పై చదువులు చదువుకుంటూ తన స్వగ్రామానికి చేతనైన సహాయం చేయాలనుకొని రోడ్డు ప్రమాదం నివారణకై బై లింకింగ్ లైట్లు తను తన స్నేహితుల ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేయించింది ఘన్పూర్ గ్రామవాసి శిరీష. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన శిరీష గ్రామవాసులకు ఇబ్బందులు కలగకూడదనే సదుద్దేశంతో రోడ్డు ప్రమాదాల నివారణకై ఏర్పాటు చేయించిన బైలింకింగ్ లైట్లు ఏర్పాటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీసీపీ శ్రీనివాస్, ఎస్ఐ బండ ప్రశాంతులు శిరీష చూపిన చొరవను ప్రశంసించి షాల్వాతో సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తడిసిన వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ పంజాల సదానందం, వార్డ్ మెంబర్స్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. శిరీష, నేను ఘన్పూర్ గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఒక మనిషి ప్రాణం విలువ అనేది మనందరికీ తెలిసిందే. ఆ గ్రామంలో రీసెంట్గా జరిగిన ఒక యాక్సిడెంట్ ద్వారా ఒక మనిషి ప్రాణం కోల్పోవడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ నుంచి పుట్టిన ఆలోచననే ఈ బ్లింకర్స్ ఏర్పరిచారనే ఆలోచన. దాన్ని నేను మా స్నేహితులతో కాలేజ్ సిబ్బందితో చర్చించి ఈ బ్లింకర్స్ ఏర్పాటు చూశాను. భవిష్యత్తులో కూడా మీ అందరి సహకారం ఉంటే సోలార్ని అండ్ ఇట్లాంటి ప్లేసెస్ని కూడా ఫోకస్ చేసి ఇంకా మళ్ళీ విలేజ్లకి చేయాలని అనుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన డీసీపీ సార్ గారికి, ఎస్ఐ సార్ గారికి, సహకరించినటువంటి గ్రామ సర్పంచ్ గారికి, వార్డు సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఘన్పూర్ గ్రామానికి చెందినటువంటి లక్ష్మమ్మ నాన్నగారు, లక్ష్మమ్మ కైలయ్య గారి కూతురు శిరీష ఇంత గొప్ప పని చేసిందని నాకు ఇంతకు ముందే తెలిసింది. సాయంత్రం ఒక కరెక్ట్ 4 గంటలకు వచ్చింది నా దగ్గరికి. వచ్చి సార్ ఇప్పటికి 2-3 టైమ్స్ వచ్చాను మీ దగ్గరికి, మీరు నాకు అందుబాటులో లేదు, మేము వచ్చాము లేదు. విషయం ఇది, మేము నా మిత్రులను కలిసి మా గ్రామంలో యాక్సిడెంట్స్ కాకుండా మరియు తర్వాత దూరం నుండి వచ్చేటువంటి వెహికల్స్ చూసుకోవడానికి మేము చెప్పారు గైడ్గా ఉంటుందనే ఉద్దేశంతో మేము చేయడం జరిగింది సార్. మీరు కావాలంటే నాకు అర్థం కాలేదు కర్పూర్లో యాక్సిడెంట్ ఏంటి అనుకున్నాము. ఈ అమ్మాయి ఇంత ఇంట్రెస్ట్ ఏం తీసుకుంది అని నేను అప్పుడు కొంత ఇండిటెయిల్గా మాట్లాడుతూ డబ్బుతో మిత్రుల సహాయ సహకారంతో తను పుట్టిన ఊరు కోసం ఆలోచించి, ఊరు బాగు కోసం ఆలోచించేటువంటి వ్యక్తిత్వం అంత చిన్న వయసులో ఆ అమ్మాయికి రావడం జరిగిందంటే రేపు రాబోయే రోజుల్లో కూడా చాలా గొప్పగా ఎదిగి మంచి పనులు చేసి మంచి తీసుకొచ్చేటువంటి అవకాశం ఏదైనా ఉంది. అందరం కూడా ఆ అమ్మాయిని నిండు మనసులో ఆశీర్వదించాలి, ఆమెకు స్ఫూర్తిని కలిగించాలి. ఆమె ఏ రకంగా మంచి రకమైనటువంటి కార్యక్రమాలు చేసే విధంగా అందరూ కూడా సహాయం సహకారాలని బీఎస్సీ చేస్తున్నాను నేను. తర్వాత మా మిత్రులందరం కలిసి మాకు వచ్చిన ఒక ఐడియాతో ఇలా చేయాలనుకున్నాం సార్. చేసామని సార్ తప్పకుండా వస్తాను. ఈ రోజుల్లో మనుషులు ఎంత స్వార్థపూరితంగా ఉంటారనే విషయం మన అందరికీ తెలుసు. ఎవరు మనకు మనం మాట్లాడుకోం కానీ నాకేమొస్తుందని ఆలోచించిన తర్వాత నెక్స్ట్ ఆలోచిస్తే పక్క వాళ్ళ కోసం ఆలోచిస్తుంది. ఇలాంటి మనసు పట్టణాల్లో ఎక్కువ ఉంటుంది, పల్లెల్లో తక్కువ ఉంటుంది. పల్లెల్లో ఉండే పల్లెల్లో ఒక మనిషి కోసం ఊళ్ళో ఉన్న అందరూ కూడా మంచి చెడు తప్పకుండా చూస్తారు. కానీ డబ్బు ఖర్చు పెట్టడం అనేది చాలా గొప్పమైన విషయం. లక్షల కోట్లు సంపాదన ఉన్న వాళ్ళు కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టడానికి 1000 సార్లు ఆలోచిస్తారు. అలాంటిది ఆ అమ్మాయికి ఉద్యోగం లేదు, వాళ్ళ నాన్న లేరు,